400 సంవత్సరాల క్రితం తమ పితరులకు ప్రమాణం చేయబడిన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఇప్పుడు ఇస్రాయేలీలు వచ్చారు. దేవుని మాటను బట్టి మోషే ఆ దేశాన్ని వేగు చూడడానికి గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని పంపించాడు. వారు 40 రోజుల పాటు ఆ దేశాన్ని సంచరించి అక్కడ సమాచారాన్ని తీసుకుని వచ్చారు. వారిలో 10 మంది మోషేతో సర్వసమాజంతో ఇట్లా చెప్తున్నారు, అది పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి గల దేశము. అక్కడి ప్రజలు చాలా బలవంతులు. వారి పట్టణాలు చాలా పెద్దవి. కొండ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు అన్నిటినీ వాళ్ళు వ్యాపించి ఉన్నారు. అంటే మనకు అక్కడ నివసించడానికి దేశంలో ఏమూలా ఖాళీ లేదు. వాళ్ళని జయించి మనం స్వాధీనం చేసుకుందామన్నా వాళ్ళు మనకంటే చాలా బలవంతులు, మనం జయించలేమో అని చెప్పేసరికి వింటున్న ప్రజల్లో కలవరం ప్రారంభమైంది. అప్పుడు కాలేబు వారికి ధైర్యం చెప్తూ, మనం తప్పకుండా అక్కడికి వెళ్తాము, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము అని నిమ్మలపరుస్తున్నాడు. కానీ ఆ 10 మంది మాత్రం చెడ్డ సమాచారమే చెప్తున్నారు. వేగు చూడడానికి వెళ్ళిన ఈ 12 మంది కూడా బానిసత్వం నుంచి విడిపించబడి కలిసి ప్రయాణం చేసి ఒకే మేఘం క్రింద నడిపించబడి ఒకే ఆహారం భుజించినవారు. ఇప్పుడు కూడా ఒకే సమయంలో ఒకే దేశాన్ని సంచరించి చూసి వచ్చారు. కానీ వారు చెప్తున్న సమాచారం మాత్రం ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. తమ కళ్ళతో మాత్రమే చూసిన ఆ 10 మందికి వారికి వారే మిడతల్లాగా కనబడ్డారు. ఇతరులకు కూడా అలాగే కనబడుతున్నామనుకున్నారు. అంతకు మించి చూసే దృష్టి వారికి లేదు. తమ ముందున్న జీవితం దేవుడే తమకిస్తాడు, ఆయనే నడిపిస్తాడు అనే దృష్టితో చూసిన వారు మాత్రం విశ్వాసంతో ధైర్యపరుస్తున్నారు. మన దృష్టితో చూసుకున్నప్పుడు మన సమస్యలు, పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు లేదా కుటుంబ పరిస్థితులు, వీటన్నిటిలో మనకి మనం తక్కువగానే కనపడతాం. అందరికీ అలాగే కనపడుతున్నామో అనుకుంటాము. మనకి మనం వెనక్కి వెళ్ళిపోతూ దేవుని ఏర్పాటును గ్రహించకుండా అవిశ్వాసం, భయంతో పక్కనున్న వాళ్ళని కూడా వెనక్కి లాగేస్తాం. తమని తాము మిడతలుగా భావించుకున్న 10 మంది చెప్పిన సమాచారాన్ని బట్టి ప్రజలందరూ ఆ రాత్రంతా ఏడుస్తూ మోషే అహరోనులపై సణుగుతున్నారు. వారు అవిశ్వాసపు మాటలనే స్వీకరించారు, కానీ మిగిలిన 2 మాటల్ని లెక్క చేయలేదు. మనం ఎవరి మాటలు వింటున్నాము, ఏ మాటలను లెక్క చేస్తున్నాము, వేటిని స్వీకరిస్తున్నాము, ఏ మాటలకి ప్రభావితమవుతున్నాము, ఎలాంటి మాటల చేత ఇతరులని ప్రభావితం చేస్తున్నాము అనేది పరిశీలించుకోవాలి. ఇక్కడ ప్రజలందరూ దేవునికి వ్యతిరేకంగా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఆ ఐగుప్తులోనో ఈ అరణ్యంలోనో చచ్చిపోయినా బాగుండేది, ఆ దేశ ప్రజల చేతిలో కత్తివాత చేత చంపబడ్డానికే దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, మనం తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవడమే మంచిది, ఈ మోషే వద్దు, ఎవరు వద్దు, మనమే ఒక నాయకుడిని నియమించుకొని వెనక్కి వెళ్ళిపోదామని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. తమని చంగనెత్తుకొని తీసుకొచ్చిన దేవుణ్ణి తిరస్కరించి తమ దృష్టికి మించి చూడలేని స్వనీతితో దేవుడు నియమించిన నాయకుల మీద గర్వంతో తిరుగుబాటు చేసి దేవుని కార్యాలని మర్చిపోయిన కృతజ్ఞతతో వెనక్కి వెళ్ళిపోవడం తప్ప ఏమీ చేయలేము అనే అవిశ్వాసము, నిరాశతో కూడిన దుఃఖంతో సమాజమంతా ఆ రాత్రి గందరగోళంగా కలవరంగా ఉంది. ఏదో దేవుడు మేలు చేస్తాడు అనుకున్నాను, కానీ ఇంత భక్తి నేను చేయలేను, నా పోరాటాలు నేను పోరాడలేను, ఇప్పటి వరకు నేను పొందుకున్నది చాలు, చుట్టూ పరిస్థితులు కూడా బాలేవు, నేను నిలబడగలనో లేదో, ఎందుకు వచ్చింది, ఎలాగో ముందుకు వెళ్ళే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి ఇంతకుముందు ఉన్నట్లే ఉంటాను, అప్పటి స్థితే ఇప్పటికంటే నయంగా ఉంది అనే మనసు మనలోని లోకాన్ని, లోకాశాలని సజీవంగా ఉంచి ముందున్న శ్రేష్టమైన వాటిని పొందనీయకుండా, దాని గురించి ప్రయాసపడనీయకుండా మనల్ని దుఃఖంలోకి, నిరాశలోకి తీసుకెళ్ళిపోతుంది. సమాజంలో కలవరం వచ్చినప్పుడు వాళ్ళు, ప్రభువా, మా ముందున్న ప్రజలు చాలా బలవంతులే, కానీ మా ముందున్న సమస్యలు మాకు పెద్దగానే కనిపిస్తాయి, నువ్వు ఫరో చేతి నుండే మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు కదా, వీరి చేతి నుంచి కూడా కాపాడగలవు, ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం నీవు ఇచ్చిన మాటను బట్టి ఇప్పటికీ మమ్మల్ని నడిపిస్తున్నావు, నువ్వెంతైనా నమ్మదగిన వాడువు, మా దోషాలని బట్టి మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టి నువ్వు వేరే జనాంగాలను ఏర్పరచుకోగలవు, అయినా మమ్మల్ని వదిలేకుండా ఎత్తుకొని నడిపిస్తున్నావు, బానిసలుగా ఉన్న మాకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వంతం చేస్తున్నావు, మేము మా పిల్లలు ఎప్పుడూ నీకు లోబడి ఉండడానికి మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయాల్సింది పోయి ఈ అరణ్యంలోనే మమ్మల్ని చంపేయని తిరుగుబాటుని చూపిస్తున్నారు. మోషే అహరోనులు ఇద్దరూ విరోధంగా మాట్లాడుతున్న ప్రజలందరి ముందు సాగిలపడ్డారు. కాలేబు యెహోషువలైతే వేదంతో తమ వస్త్రాలు చింపుకొని ప్రజలతో చెప్తున్నారు, మీరు దేవుని మీద తిరగబడొద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అంతకంటే మనకేం కావాలి, ఈ దేశ ప్రజల్ని చూసి భయపడొద్దు అని చెప్తుంటే దానికి ప్రతిస్పందనగా ప్రజలందరూ కలిసి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధమయ్యారు.
మన ఎడల దేవుని కృపని, ఆయన విశ్వాసతని గుర్తు చేస్తూ దేవునికి లోబడు, ఆయనకు దూరం కావద్దు అని చెప్తున్న మాటలు మనలో కోపాన్ని అసహనాన్ని రేపుతున్నాయి అంటే మనం దేవునిపై తిరుగుబాటు చేస్తున్న వారి లెక్కలో ఉన్నట్టే. నన్ను వెంబడించే వారి పక్షాన నేనున్నాను అని దేవుడు తన్ను తిరస్కరించిన ప్రజలందరికీ కనపడినట్లుగా ప్రత్యక్ష గుడారంలో తన మహిమను చూపించాడు. అక్కడ నుండి ఆయన మోషేతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలం వీళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారు? నా కృపకి సూచనగా వీరికి చేసిన కార్యాలను చూసి కూడా వీళ్ళు ఇంకా నన్ను నమ్మకపోవడంలో అర్థం లేదు. వీరు హతం కాపాడడానికి తప్ప దేశాన్ని స్వతంత్రించుకోవడానికి తగరు. అందుకే వీరిని హతం చేసి నీ నుంచి క్రొత్త జనాంగాన్ని పుట్టిస్తాను అని చెప్తాడు. అప్పుడు మోషే వెంటనే సరే అనలేదు. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ఆఫర్ చాలా బాగుంది, నీకు ఇష్టమైనట్లే చెయ్యి, ఈ ప్రజలు నీ మాట వినరు, నేను నిన్ను ముందు నుంచి నమ్మకంగా వెంబడిస్తున్నాను కదా, నీవు చెప్పినట్లే చెయ్యి అనలేదు. కానీ దేవుణ్ణి హృదయమంతటితో బ్రతిమలాడుతున్నాడు. ప్రభువా, ఈ ప్రజలందరినీ నీవు హతం చేస్తే అన్యజనులందరూ దీని గురించి వింటారు కదా, బలమైన చేతితో ఇక్కడి నుంచి తీసుకెళ్లిన దేవుడు వాళ్ళని అరణ్యం మధ్యలో విడిచిపెట్టేశాడు అనుకుంటారు. నీవే దేవుడు అని, వీళ్ళని నీవే నడిపిస్తున్నావు అని అందరికీ తెలుసు. కాబట్టి వీరిని నువ్వు హతం చేస్తే నీ నామానికి మహిమ కలగదు కదా, నీ వాగ్దానం చొప్పున నీ కార్యాలు జరిగించు, నీ నామము నీ బలము ఘనపరచబడాలి అని చెప్పి మోషే ప్రార్థన చేశాడు. కష్టాల ద్వారానే కాదు, కొన్నిసార్లు ఇలాంటి పరీక్షల ద్వారా కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆయన ఇచ్చిన ఆరోగ్యము, సదుపాయాలు, సౌకర్యాలు, నాయకత్వము, ఉద్యోగాలు, చదువులు, గుర్తింపు, గౌరవాలు, భాగ్యములు ఏవైనా అన్నీ దేవుని మహిమ కొరకే కానీ మనయందు మనం అత్సహించడానికి కాదు. ఎందరికో లేని అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఇంకా ఎక్కువగా ఆయన్ని మహింపరచాలి. ఇక్కడ మోషే దేవుని వాగ్దానం నెరవేరబడాలి, ఆయన నామం ఘనపరచబడాలని కోరుకున్నాడే కానీ తనకు దొరికిన భాగ్యం అని చెప్పి తలంచి దాన్ని అదృష్టంగా స్వీకరించలేదు. మోషే ప్రార్థనని బట్టి దేవుడు ఇశ్రాయేలీయుల్ని క్షమించాడు. అలా అని తప్పులు చేయడము, దేవుణ్ణి క్షమించమని అడగడము, దేవుడు క్షమించడం, మరలా అవిధేయులం అవడం, మరలా సారీ చెప్పడం, ఇదంతా దేవునికి మనకి మధ్య ఆట కాదు. ప్రజల యొక్క తిరుగుబాటును బట్టి వారిని అక్కడే అప్పుడే హతం చేయకుండా వారి మీదికి రావాల్సిన తీర్పుని రాకుండా చేసి ఆయన క్షమించి వారిని బ్రతకనిచ్చాడు. లేదంటే వారు అక్కడే నశించిపోవాల్సిన వారు. వీరు నన్ను అలక్ష్యం చేశారు, శోధించారు, వీరికి వాగ్దాన దేశపు గుమ్మం వరకు నడిపించాను కానీ ఇంకా వీరు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వీరింకా తమ హృదయాల్లో పాపానికి బానిసలుగానే ఉన్నారు, స్వతంత్రులుగా జీవించట్లేదు. వాగ్దాన దేశాన్ని చేరే అర్హత వీరికి లేదు. కాబట్టి వీరి సమయం పూర్తయ్యే వరకు అరణ్యంలో సంచరించాల్సిందే. మేము అరణ్యంలోనే చనిపోతామన్నారు కదా, మీ మాట చొప్పునే మీకు జరుగుతుంది. మీ పాప స్వభావము, పాత స్వభావము, పాప హృదయము, పాత మనిషి చనిపోతేనే కానీ మీరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఈ 40 సంవత్సరాల్లో ఈ అరణ్యంలో మీ కాలం ముగిసిన తర్వాత మీ పిల్లలు ఆ దేశంలో ప్రవేశిస్తారు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయంగా దేవుడు మనతో చెప్పి ఉన్నాడు. ఆ తర్వాత దేవునికి వ్యతిరేకంగా సర్వసమాజాన్ని రేపిన 10 మంది తెగులతో చనిపోయినప్పుడు దేవుడు చెప్పిన మాటల్ని మోషే ద్వారా విన్నప్పుడు ప్రజలు దుఃఖిస్తారు. జరిగిందేదో జరిగిపోయింది, మేము పాపం చేశామో అని ఒప్పుకుంటున్నాము, దేవుడు చెప్పిన ఆ దేశానికి వెళ్దాం రండి అని బయలుదేరుతున్న ప్రజలతో మోషే సూటిగా చెప్తాడు. దేవుడు మీ మధ్య లేడు, మీరు ఆయన విడిచిపెట్టేశారు కాబట్టి ఆయన మీతో రాడు, మీరు వెళ్ళారంటే శత్రువుల చేతికి చిక్కుతారు అని సూటిగా చెప్పాడు. అయినా వాళ్ళు మోషే మాట వినకుండా మేము మారిపోయాము, మంచివాళ్ళమైపోయాము, దేవుడు మాతో రాకుండా ఎలా ఉంటాడు అనుకొని వెళ్ళారు, శత్రువుల చేతిలో చనిపోయారు. దేవుడు వారితో ఉన్నప్పుడేమో మేము వెళ్ళలేము, మేము జయించలేము అని ఏడ్చారు, దేవుడు వారితో లేనప్పుడేమో మేము వెళ్తాము అని బయలుదేరారు. తమ స్వంత ఆలోచనలు, తమ శక్తి సామర్థ్యాలు, తమ భక్తి క్రియలపై ఆధారపడి సెల్ఫ్ రిలియంట్గా ఉండేవాళ్ళు దేవుడిచ్చే వాగ్దానాన్ని కానీ, విశ్రాంతిని కానీ, ఆయన ఇచ్చే సమృద్ధిని కానీ పొందలేరు. దేవుణ్ణి మనం సరిగ్గా ఎరిగి ఉంటే మన స్థితి గురించి మనకు తెలుస్తుంది. ఆయన జడ్జ్మెంట్ సీట్ నుండి తీర్పు తీరుస్తాడు, అలాగే కృపాసనం నుంచి కృపను అనుగ్రహిస్తాడు. మరలా మరలా అవిధేయులమై సారీ అడిగి క్షమాపణ పొందేశాము అని మనల్ని మనమే మోసం చేసుకోకూడదు. నిజమైన పశ్చాత్తాపం మనల్ని మరలా మరలా అవిధేయులుగా చేయదు, దేవుని యందు భయభక్తులను కలిగిస్తుంది. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు అని వాక్యంలో చెప్పబడింది. దేవునిపై తిరుగుబాటు చేసి అరణ్య మార్గంలోనే సంచరించి నశించిపోకుండా మార్పు నొంది చిన్నబిడ్డల వంటి వారమై దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ గొప్పనామానికి వందనాలు. ప్రభా, నీ మేళ్ళను అనుభవిస్తూ అనేకసార్లు నిన్ను తృణీకరించిన వారంగా ఉన్నాము. నీ కృపలను, నీ ప్రేమను అర్థం చేసుకొని నీకు లోబడే మనసును మాకు ఇవ్వండి. తెలిసి తెలిసి తప్పులు చేస్తూ నిన్ను దుఃఖపరిచి నిన్ను విసికించే స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తండి. నీ రాజ్యంలో ప్రవేశించడానికి తగినట్లుగా మేము ఈ పాపం నుంచి స్వతంత్రులం అవడానికి, నీతో సమాధాన పడడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.